ఏదేంటి గాయ్స్, ఇదిగో చూసారా, ఇదే అండి పూర్ణం. ఎలా చేస్తామంటే శనగపప్పుని కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసేయాలి. తర్వాత బెల్లం ఇంకా శనగపప్పు కలిపి గ్రైండర్ చేయాలి. ఇది తెలంగాణ స్టైల్ ఇలానే చేస్తారు. పానకం అది పాకం పట్టేసి దాంట్లో వేయాలన్నమాట. సో ఇలానే చేస్తారు. సో నేను పట్టాను చాలా తక్కువ ఈసారి. ఇదిగో పూర్ణం ఇలా ఉంటుంది. మనం గ్రైండర్ పట్టాక ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఎంత పొడి పొడిగా ఉంది. మనం అదే ఏమంటాం, పాకం బట్టి చేసామనుకోండి ఇంత పొడి పొడిగా రాదు, ఎంత బాగుంది కదా. సో ఇలా వస్తుంది. దాన్ని నేను ఇలా రౌండ్ చేసేసాను అనమాట చేయడం కోసం. సేమ్ లడ్డూలాగానే ఉన్నాయి కదా. సో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది తెలంగాణలో ఇలానే చేస్తారు. ఆంధ్ర స్టైల్లో అయితే వాళ్ళు పాకం పట్టేసి దాంట్లో శనగపప్పును గ్రైండర్ పట్టేసి ఆ పొడిని వేస్తారు అనమాట. అదంత టేస్టీగా అనిపించదు నాకైతే. సో ఇది నా స్టైల్, నేను ఇలానే చేస్తాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూసారు కదా, ఇది పిండి, గోధుమ పిండి. 1 కప్పు గోధుమ పిండి అండ్ 1/2 కప్పు మైదా పిండి కలిపేసి ఇలా చేశాను అనమాట. చెప్పా మళ్ళీ లేటు, ఇక్కడనే పెట్టు, దీని మీద పెట్టు, దీని మీద కిందికిలా కిందికి తీసుకొని దీంట్లో పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి వస్తే ఇట్లా మంచి పెట్టు మమ్మ. ఇట్లా ఇలా వేసేసి అండ్ దాన్ని మనం చపాతీని ఏ విధంగా అయితే మంచిగా తాలుస్తామో అలానే పిండి వేసేసి మంచిగా తాల్చేయచ్చు. అది ఏం అసలు కొంచెం కూడా బ్రేక్ అవ్వదు, అలానే ఉంటుంది. ఆయన చూసారుగా నెయ్యి వేశాను అనమాట. మనం ఎప్పుడైనా కూడా ఈ పూలలు కానీ పూర్ణాలు కానీ అన్నప్పుడు మనం నెయ్యి వేసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసాము, మంచిగా కాల్చేసామంటే సూపర్ టేస్టీ ఉంటుంది. అండ్ అందరికంటే నా వ్యూవర్స్కి, నా ఫ్రెండ్స్కి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. అండ్ కరోనా వల్ల కొంచెం భయపడాల్సి వస్తుంది, కానీ అసలు లేకుంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. కానీ ఫ్రెండ్స్ దయచేసి ఇంట్లోనే ఉండండి, బయటకు మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉంది అని అంటే తప్ప వెళ్ళకండి. లేదంటే వెజిటేబుల్స్ కోసమో మిల్క్ కోసమని ఇలా వెళ్ళకండి. ఏదైనా ఉన్న దాంట్లోనే ఇంట్లోనే సర్దుకొని 21 డేస్ తిన్నామంటే ఏదో ఒకటి చేసేస్తుంది గవర్నమెంట్. బయటికి ఎక్కడైనా వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి, డ్రెస్సెస్ విప్పేసి శానిటైజర్ యూజ్ చేయండి, వేడివేడి నీళ్ళతో స్నానం చేయండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బయట జనాలు అయితే అస్సలు కేర్ఫుల్ లేరండి. అసలు ఎట్లా తిరిగేస్తున్నారంటే ఇంకా మామూలు దానికంటే కూడా ఏదో ఇప్పుడు మేము వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి, లేకపోతే అది లేకపోతే ఇది అన్నట్టుగా తిరిగేస్తున్నారు. అసలు వాళ్ళకి బుద్ధి ఉందా? అసలు గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా చెప్తుంది, ఫాలో అవ్వడానికి ఏమవుతుంది? 21 డేస్ తినకపోతే ఏం చేస్తారా? బయటకు వెళ్ళినా కూడా చేస్తారు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే ఉండండి, ఊరికనే చెత్త చెత్త పనుల కోసం బయటకు వెళ్ళకండి. చాలా సేఫ్గా ఉండండి, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళి మేము అద్దెచ్చుకుంటాం మేము ఇద్దెచ్చుకుంటాం అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడి బయటకు వెళ్ళకండి. అస్సలకే చెప్తున్నా, ఎందుకంటే గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా చేస్తుంది. టీవీలు పెట్టుకొని చూడండి, ప్రపంచం ఏమైపోతుంది అనేది తెలుస్తుంది. ఊరికనే బయటకు వెళ్ళేస్తాము అని మాత్రం అనకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంట్లోనే సేఫ్గా ఉండండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తామని మాత్రం వెళ్ళకండి. ఎక్కడున్న వాళ్ళకి అక్కడే చాలా సేఫ్గా ఉంటుంది. గవర్నమెంట్ అన్నిటికి సంబంధించినటువంటి తీసుకుంటుంది చర్యలు. సో అందుకని చెప్పేసి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా అది బేబీకాన్ ది బజ్జీలు వేసినానండి, పండగ కదా. సో బేబీకాన్ బజ్జీలు మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేసినాను నా వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రం నేను చెప్పను. చూడండి, చూసి ఏవైనా మీకు నచ్చితే నేర్చుకోండి అంతే. మీరేం నాకు సబ్స్క్రైబ్ చేయాల్సిన పని లేదు, లైక్ చేయాల్సిన పని లేదు, షేర్ చేయాల్సిన పని లేదు. రేపటి గురించి ఆలోచించుకోండి,
జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా మీ పిల్లల్ని, మీ హస్బెండ్స్ ని, మీ వైఫ్స్ ని చాలా కేర్ గా ఉండండి. ఇంట్లో ఉండి గొడవలు పెట్టుకోకండి. అండ్ హ్యాపీగా ఇంత తినండి, హాయిగా ఉండండి, ఏదో ఒకటి చేసుకోండి. మాకు షడ్రుచులు కావాలి. మేము అన్ని రకాలుగా తినేవాళ్ళం కదా, ఇప్పుడు ఒకటే దాంతో తినలేకపోతున్నామని అనుకోకండి. పచ్చడి ఉన్నా, పరమాన్నం ఉన్నా, ఏది ఉన్నా సరే వేసుకొని తినేసేయండి, హ్యాపీగా ఉండండి. అంతేగాని పిచ్చి పిచ్చి నాటకాలు చేసి బయటకు మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అంత గోకరణా గోకరణా అని మాత్రమే చెప్పేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. అండ్ అలానే మెడికల్ షాప్స్, వెజిటేబుల్ మార్కెట్స్ అన్ని ఓపెన్ ఉంటాయి కాబట్టి హైరాణ పడిపోయి తెచ్చుకోవాల్సిన పని అయితే అస్సలు లేదు. ఏదైనా సరే మెల్లమెల్లగా వెళ్ళి ఒక్కొక్కరిగా వెళ్ళేసి నిదానంగా తీసుకొని రావచ్చు. వచ్చాక వాటిని మంచిగా సోప్ వాటర్ లో ఒకసారి మంచిగా వాష్ చేయండి. లేదు అంటే ఎండకి ఒక ఒక అర్ధ గంట సేపు ఎండలో పెట్టండి. మిల్క్ ప్యాకెట్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. వెజిటేబుల్స్ అయితే మంచిగా వాష్ చేసి ఎండలో ఒక 2-3 నిమిషాలన్నా ఉంచండి. ఉంచితే ఏదైనా వైరస్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.